चंद्रबाबू अक्रम अरेस्टुनी निरसिस्तू नेल्लूरु रूरल एम्मेल्ये कार्यालयंलो एम्मेल्ये कोटमरेड्डी श्रीधरेड्डि आध्वर्यंलो चेपट्टिन बाबुगारिकी तोडुगा मेमु सैतं रिले निराहार दीक्षलु 12వ రోజుకు చేరాయి. ఈ దీక్షకి రూరల్ నియోజకవర్గంలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. దివ్యాంగులందరూ నల్ల బెలూన్లు చేపట్టి నిరసన తెలియజేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా ఉద్యమాల్ని అణచివేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని, అలాగే ప్రజా ఉద్యమాన్ని కూడా ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులేనని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ భావిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు బయటకు వచ్చేంత వరకు ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. అనంతరం దివ్యాంగుల నాయకుడు సిహెచ్ బాబు యాదవ్ మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమాన్ని, అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన 3000 పెన్షన్ ని జగన్ ప్రభుత్వం ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు, అక్రమ అరెస్టు, ఆఖరికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా వేధిస్తున్నటువంటి తీరు, కనీస వస్తుల కల్పనలో నిర్లక్ష్యం, వీటన్నిటికీ నిరసనగా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళంతా కూడా ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం కాదు, దేశ విదేశాల్లో సైతం పెద్ద ఎత్తున కోట్లాది మంది తెలుగు ప్రజలు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా చంద్రబాబు గారికి అండగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గం ఏమిటంటే రోడ్లో కార్యక్రమం పెట్టాలంటే అనుమతులు ఇవ్వరు, కానీ కార్యక్రమం పెడితే అక్రమ కేసులు మాత్రం బనాయిస్తారు. ఎక్కడకక్కడ నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, లాఠీలు, తూటాలు, హెచ్చరికలతో ప్రజా ఉద్యమాల్ని అణచాలని చెప్పని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. అయితే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తూ ఉన్నా, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అరెస్టులతో, లాఠీలతో, తూటాలతో ప్రజాగ్రహాన్ని, ప్రజా ఉద్యమాల్ని ఆపలేరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అధికారం మీ చేతుల్లో ఉందని 10 మందికి మేళ్లు చేసి ప్రజల అభిమానం సంపాదించాలి, కానీ అధికారం మీ చేతుల్లో ఉందని ప్రజాస్వామ్య పద్ధతుల్లో గాంధీగిరి నిరసనలు చేస్తే దానికి కూడా వేధింపులంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. చెప్పాల్సిన రోజు, చెప్పాల్సిన చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బాబు గారి అక్రమ అరెస్టు నిరసనగా ఆనాటి నుంచి నాటి దాకా కూడా కార్యక్రమాలు సాగిస్తూ ఉన్నాం. రక్త సంతకాలు ఒకరోజు, మౌన దీక్ష ఒకరోజు, అఖండ జ్యోతి ఒకరోజు, పోస్టు కార్డుల ఉద్యమం ఒకరోజు, గుసగుసల ఉద్యమం ఒకరోజు, అనేక రకాల కార్యక్రమాల మొత్తం కూడా రైతులతో నిరసన దీక్ష, ముస్లిం మైనార్టీలతో నిరసన దీక్ష, అనేక రకాల కార్యక్రమాలు, రక్త సంతకాలతో అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈనాడు ఏదైతే దివ్యాంగులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే దివ్యాంగులు, బాబు గారితో నేను, బాబు గారికి అండగా నేను అని ఈ కష్టకాలంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు మేము సైతం అంటూ నినదించి, ఏదైతే ప్రపంచాగ్నికి నేను సైతం సమిత నొక్కటంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నేను సైతం ముందుకొస్తున్నానంటూ దివ్యాంగులు విచ్చేసిన దానికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రజలందరూ కూడా భావించేది ఒకటే, చంద్రబాబు గారి అక్రమ అరెస్టు, అక్రమ కేసు అని ఎందుకు భావిస్తున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 7 నెలలైంది. 4 సంవత్సరాల 7 నెలలు అయితే నిజంగా చంద్రబాబు గారు తప్పు చేసి ఉంటే ఈ 4 సంవత్సరాల 7 నెలలు బాబు గారి మీద కేసు ఎందుకు పెట్టలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు 2 ఏళ్ల ముందు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద కేసు నమోదు చేశారు, దాంట్లో చంద్రబాబు గారి పేరు లేదు. అంటే వారు తప్పు చేయలేదు కాబట్టి 2 ఏళ్ల ముందు నమోదు చేసినటువంటి కేసులో వారి పేరు లేదు. అదేవిధంగా ఈనాడు ఎందుకు కేసు నమోదు చేశారంటే, ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా జనం నీరాజనం పలుకుతున్నారు. లోకేష్ గారి పాదయాత్రలు గ్రామాల, నగరాల, మినీ నగరాల తేడా లేకుండా, ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రి వేకోజామా తేడా లేకుండా జనం పోటెత్తుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలకి జనం అపూర్వంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇవన్నీ చూసి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకు వ్యతిరేకత ఉంది ప్రభుత్వానికి, అది ఆలోచన చేసుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఎందుకు వ్యతిరేకత ఉందంటే,
ఈరోజు కూరగాయల ధరలెంత ఈరోజు ఉప్పు పప్పు నిప్పు బియ్యం నిత్యావసర ధరలెంత ఈరోజు ఏదైతే ఆర్టీసీ ఛార్జీలెంత ఎన్నిసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఈరోజు గ్యాస్ సిలిండర్ ఎంత ఈ ఆనాడు గ్యాస్ సిలిండర్ ఎంత ఈనాడు ఏదైతే మొత్తం కూడా ఆయొక్క కరెంట్ ఛార్జీలు నెల నెల వచ్చే కరెంట్ ఛార్జీల బిల్లుల్ని పట్టుకుంటే కరెంట్ తీగలను పట్టుకోబడలే కరెంట్ బిల్లుల్ని పట్టుకుంటే షాక్ కొడతా ఉంది గుండె దడదడా కొట్టుకుంటా ఉంది అని ప్రజలు మొత్తం భావిస్తున్నారు 1000 రూపాయలకు వచ్చే ఇసుక 6000 రూపాయలు అయింది ఆనాడు ఇంట్లో ఎవరైనా చనిపోతే ప్రమాదవశాత్తు 5 లక్షల రూపాయలు సాధారణ సావు అయితే 2 లక్షలు ఇచ్చేవాళ్ళు చంద్రన్న బీమా ఎటుపోయిందో తెలియదు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అనేక వేల మందికి మొత్తం కూడా ఆ రోజు ఉపాధి కల్పన కింద రకరకాలుగా ఆ కార్పొరేషన్ అండగా నిలిచేదానికి లోన్లు ఇచ్చాయి ఈ రోజు ఎటపోయినా కూడా తెలియదు అన్నిటికీ మించి రంజాన్ కానుక క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఎటపోయినా కూడా తెలియదు ఆపేసిన పరిస్థితి ఇంకా బాధాకరం ఆ రోజు పెళ్ళిళ్ళు జరిగితే ప్రభుత్వం పక్షాన సహాయం అందించే పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు ఇన్ని రకాల పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఒక విరక్తి ప్రజల్లో ఉంది కానీ ఎంత బాధాకరం అంటే ఆటో డ్రైవర్లు చెప్తూ ఉన్నారు సార్ మా ప్రాంతంలో 10 ఆటోలు ఉంటే రెండు ఆటోలకి వాహన మిత్ర అని చెప్పని సంవత్సరానికి 10000 రూపాయలు ఇస్తారు అంటే 20000 ఇస్తారు సార్ ఆ సంవత్సరం దాటేలోపు 10 ఆటోలకి ఒక్కొక్కరికి 13000 14000 15000 పెనాల్టీలు ఇస్తారు సార్ అంటే ఈ 10 ఆటోలకి 130 నుంచి 150000 పెనాల్టీ ఇయటం రెండు ఆటోలకి 20000 రూపాయలు డబ్బులు ఇయటం ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కుంటున్నారు సార్ ఈ చేత్తో రూపాయి ఇచ్చి కుడి చేత్తో రూపాయి ఇచ్చి ఎడం చేత్తో 10 రూపాయలు లాక్కుంటున్నారు సార్ అని చెప్పని ప్రజలు మొత్తం భావిస్తున్నారు రైతులు అన్ని రకాల కూడా ఆగ్రహవేశాలతో ఉన్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో మేము ఉన్నాం ఆ యొక్క అసహనాన్ని ఏ విధంగా పోంగొట్టాలా ఏ విధంగా మేళ్ళు చేయాలా కరెంటు ఛార్జీలు ఏ విధంగా తగ్గించాలా ఆర్టీసీ ఛార్జీలు ఏ విధంగా తగ్గించాలా అన్న ఆలోచన లేకుండా ప్రజలకు మేళ్ళు చేసే కార్యక్రమాలు కాకుండా వేధింపులు అందుకే ఈనాడు ప్రజలందరూ చెప్తూ ఉన్నారు అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలారా విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు సాక్ష్యం ఇచ్చారు వారి సాక్ష్యం మేరకే మేము కేసు నమోదు చేశామంటున్నారే మరి అదే పివి రమేష్ గారు నీతి నిజాయితీలకి మారుపేరుగా ఒక ఐఏఎస్ అధికారిగా నిలిచిన పివి రమేష్ గారు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా నేను ఎలాంటి సాక్ష్యం చెప్పలేదు అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం ఒక హాస్యాస్పదం అని చెప్పని వారు చెప్పారు అనేక మంది అధికారులు కూడా చెప్పారు కాబట్టి ప్రజలందరూ కూడా దీని అక్రమ కేసు అక్రమ అరెస్టుగా భావిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి చంద్రబాబు గారి మీద పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేసి క్షమాపణ చెప్పి అదే రీతిలో ప్రజల ఆగ్రహం ఎందుకు ఉంది ఆ యొక్క ప్రజల ఆగ్రహానికి కారణాలు ఏంది ఆ ప్రజా వ్యతిరేక విధానాల్ని మార్చుకుంటే బాగుంటుంది అలా కానప్పుడు ఖచ్చితంగా చరిత్రలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎదుర్కొని ఘోర పరాజయాన్ని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది ప్రజలు అంత కసిగా ఉన్నారు అంత కోపంగా ఉన్నారు చంద్రబాబు గారి అరెస్టు కంటే ముందే కూడా ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు బాబు గారికి ఓటేయాలా మళ్ళీ బాబు గారే రావాలని బాబు గారి అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ గారి కలయిక తర్వాత ఏదైతే ఈనాడు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా మరి ఇంకా కూడా ప్రభుత్వానికి అపప్రదం వచ్చే పరిస్థితి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి బాబు గారి పేటి మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి క్షమాపణ చెప్పి అదేవిధంగా ప్రజల ఆగ్రహానికి కారణమేమిటో శోధించుకొని ఆ యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాల్ని ఎలా ఉపసంహరించుకోవాలా ప్రజలకు మేళ్లు చేసే పని ఎలా చేయాలో ఆలోచన చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక లాస్ట్ 3000 పెన్షన్ ని ఆయన సంతకం చేసింది మనం ఈ రోజుకి తీసుకుంటున్నాము ఈ రోజు మనం 3000 పెన్షన్ తీసుకుంటున్నామంటే గతంలో మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 3000 పెన్షన్ ఈ రోజు తీసుకుంటున్నాము ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమాన్ని గాని అభివృద్ధిని గాని పూర్తిగా మర్చిపోయిందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల 7 నెలల కాలంలో ఏ ఒక్కటి కూడా దివ్యాంగుల దినోత్సవం నిర్వహించిన పాపాన వైసీపీ ప్రభుత్వం పోలేదు అదే విధంగా దివ్యాంగులకు ఇస్తున్న సంక్షేమాన్ని మొత్తం పూర్తిగా ఆపేసింది కేవలం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చిన 3000 పెన్షన్ మాత్రమే ఇస్తూ పబ్బం కలుపుకుంటూ ఉంది అదేవిధంగా మొన్న ఇటీవల కందితుడుపుగా ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని త్రీ వీలర్ మోటరైజర్ బైక్ ఇవ్వడం జరిగింది ఆ బైక్లు ఇస్తే గతంలో ఇచ్చిన
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్కూటీ యాక్టివా 5G బండ్లకి ఇప్పుడు ఇచ్చిన టీవీఎస్ బండ్లకి చాలా వ్యత్యాసం ఉంది. గతంలో ఇచ్చిన బండ్లు 97,000 రూపాయలు విలువైనవి, 20,000 ఫిట్టింగ్ తో దాదాపు 120,000 వస్తువుని చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు ఇస్తే, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 62,000 విలువ చేసే టీవీఎస్ స్కూటీని నామమాత్రంగా ఫిట్టింగ్ కూడా సరిగా లేకుండా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయింది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.